వైద్య సేవలు అందించడంలో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్ పెట్లబుర్జు మెటర్నిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మదర్ మిల్క్ బ్యాంకుని ప్రారంభించారు. పుట్టిన తొలి గంటలోపు తల్లిపాలు పట్టించడం ద్వారా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. తల్లిపాలను పిల్లలకు ఇచ్చేటువంటి మొట్టమొదటి దేశం ఏదంటే బంగ్లాదేశ్. ఆల్మోస్ట్ 88% అనుకుంటా 88% మంది తల్లులు మొదటి గంటలో తల్లిపాలు ఇస్తున్నారు, 6 నెలల పాటు తల్లిపాలు ఇస్తున్నారు. అటువంటి దేశాలను WHO గ్రీన్ నేషన్స్ గా డిక్లేర్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ హస్ బీ డిక్లేర్డ్ యాజ్ గ్రీన్ నేషన్. మన భారతదేశంలో కూడా చూస్తే మన దగ్గర కూడా ఇస్తున్నాం కానీ అంతగా రావడం లేదు. అంటే కొంత బాగా అభివృద్ధి చెందిన యూకేతోనో యూరప్తో చూసినప్పుడు ఇండియా ఈజ్ ఫార్ బెటర్, బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్. మన దగ్గర 36% మంది మాత్రమే మొదటి గంటలో తల్లిపాలు పిల్లలకు అందుతున్నాయి. అంటే దాదాపు 64% మంది పిల్లలు మొదటి గంటలో తల్లిపాలకు దూరం అవుతున్నారు. ఇందాక నేను చెప్పినట్టు మొదటి గంట తల్లిపాలు అనేటువంటివి టీకాతో సమానం. పిల్లలకు టీకాలు ఎందుకు వేస్తాము? రోగాలు రాకుండా ఉండడానికి, భవిష్యత్తులో వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం మనం టీకాలు వేస్తుంటాం. సో ఆ టీకా లాంటిది మొదటి గంట తల్లిపాలు. తెలిసి తెలియక కొంతమంది మనం ఆ పిల్లలకు మొదటి గంటలో పాలు ఇవ్వలేకపోతూ ఉన్నాం. అందువల్ల ప్రతి తల్లి కూడా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. తల్లి ఏం కోరుకుంటుంది? నా బిడ్డ నాకంటే ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలి, ఎత్తు పొడుగు పెరగాలి, చక్కగా ఉండాలి, నా బిడ్డ చాలా బాగుండాలని చెప్పి ఏ తల్లి అయినా కోరుకుంటుంది. కానీ ఆ తల్లుల్లో కొంత అవగాహన లేకపోవడం వల్ల మరి డబ్బా పాల వైపు మొగ్గడం, ఈ సి సెక్షన్ రేటు పెరిగి మొదటి గంటలో తల్లిపాలు ఇవ్వకపోవడం, ఇలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల మనం ఒక నినాదంగా తీసుకోవాలి, డబ్బా పాలు వద్దు, తల్లిపాలే మొద్దు. అంటే 6 నెలల వరకు డబ్బా పాలు పట్టించకుండా తల్లిపాలు ఇవ్వడం ద్వారా పిల్లల్ని ఆరోగ్యవంతులుగా మనం తయారు చేయవచ్చు. ఈ సి సెక్షన్ రేటు, నాకు ఫాతిమా, ఐ థింక్ ఫాతిమా క్యానాంబోలి, ఫాకిజాని బహుత్ అచ్చా బతాయి, ఫాతిమా మాఫ్ కర్నా, ఫాతిమాని బహుత్ అచ్చా బోలి, నార్మల్ డెలివరీ కర్నే మే క్యా ఫాయిదా హోతే హే, బహుత్ అచ్చా బతాయా. సో అట్లా ప్రతి తల్లిలో అవగాహన పెరిగారు అంటే డాక్టర్ గారు నిర్ణయిస్తారు. ఒకవేళ తల్లికో బిడ్డకో అపాయం ఉందంటే అవసరం అనుకున్నప్పుడు డాక్టర్ గారే సి సెక్షన్ చేస్తారు. కానీ ఈ మధ్య కాలంలో కొంత మనం ఏం చేస్తున్నామంటే ముహూర్తం చూసుకొని మంచి రోజు ఉన్నది ఇవాళ చేస్తావా చేయవా అని డాక్టర్ అమ్మ మీద లొల్లి పెడుతున్నాం మనం, అవునా కాదా? కొందరు ముహూర్తం చూసుకుంటున్నారు, ఇంకా కొంతమంది ఇంకో కొన్ని కారణాల చేత కొంతమంది తల్లులు నా బిడ్డకు కష్టమవుతుంది డాక్టర్ అమ్మ నువ్వు ఆపరేషన్ చేస్తావా చేయవా అని డాక్టర్ అమ్మ మీద లొల్లి పెడుతున్నారు. పాపం ఏం చేస్తుంది ఆ డాక్టర్ అమ్మ? చెప్తుంటుంది, చెప్తా ఒకసారి చెప్తుంది, రెండుసార్లు చెప్తుంది, బాగా లొల్లి పెట్టి ఆయనతో చీరుతుంది, చేతులు పెడుతుంది. మరి అట్లా పెట్టద్దు కదా లొల్లి, డాక్టర్ అమ్మ నిర్ణయం చేస్తుంది. ఒకవేళ తల్లికి కానీ బిడ్డకు కానీ ఇబ్బంది ఉందంటే డాక్టర్ గారు ప్రాణాపాయం కలగకుండా అవసరాన్ని బట్టి డాక్టర్ గారు నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం మనం తీసుకోవద్దు, డాక్టర్ గారు తీసుకోవాలి. మనం ముహూర్తాల పేరు మీదనో ఇంకో పేరు మీదనో తీసుకోకూడదు. అందుకే ఈ మధ్యకాలంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలు, ఏఎన్ఎంలు, పిహెచ్సి డాక్టర్లు, మా గైనకాలజిస్టులు అందరికీ కూడా శిక్షణ ఇచ్చాము. ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలకు కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా నార్మల్ డెలివరీ పాసిబిలిటీ రేట్ అనేది పెరుగుతుంది. కొంత మనకేంటంటే ఈ మధ్య ప్రీషియస్ డెలివరీస్ కావడము, ఒకతే బిడ్డ ఉండడము, ఫిజికల్గా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది జరుగుతూ ఉన్నది. సో దాన్ని ఇలా బాగా అభివృద్ధి చెందిన దేశాలు, బాగా డబ్బున్న వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తున్నారు తెలుసా? బాగా డబ్బున్న వాళ్ళు కొన్ని ఇలా కార్పొరేట్లు ఆసుపత్రులు వచ్చినాయి. అక్కడ మేము 100% నార్మల్ డెలివరీ చేస్తాం, మేము 99% నార్మల్ డెలివరీలు చేస్తామని హాస్పిటల్లో వస్తే అక్కడికి పోయి లక్షల రూపాయలు డబ్బు కట్టి నార్మల్ డెలివరీ చేయించుకుంటున్నారు. మరి డబ్బులున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎందుకు నార్మల్ డెలివరీ వైపు మొగ్గుతున్నారు? అంటే దాని యొక్క ముఖ్యత, దాని యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు గుర్తించారు, దానివల్ల కలిగే లాభాలను వాళ్ళు అర్థం చేసుకున్నారు కనుక డబ్బున్న వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. మనం అమాయకులం, పేదవాళ్ళం, తెలిసి తెలియని వాళ్ళం, మరి మనం కూడా నేర్చుకోవాలన్నా వద్దా? మనము కూడా డాక్టర్ల మీద వదిలేద్దాం. డాక్టర్లు అవసరాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల నార్మల్ డెలివరీలో తల్లికి, శిశువుకు ఇద్దరి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది, దాన్ని మనందరం కూడా గుర్తించాలి.
ఈ 6 నెలల పాటు తల్లిపాలి।